నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అసలు దీనికి శాస్త్రీయత ఉందా? దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. చాలా డౌట్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, సో అందుకే దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్, మీకు లా ఆఫ్ గ్రావిటీ గురించి అందరికీ ఐడియా ఉండొచ్చు అండి. అంటే పైనుంచి ఏదైనా ఒక వస్తువును కింద వేసినప్పుడు అండి కింద పడుతుంది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల. అంటే ఇది ఒక నియమం. సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఆకర్షణ నియమం. మన జీవితంలో మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని ఎలా ఆకర్షించుకోవచ్చో శాస్త్రీయతంగా వివరించబడుతుంది. మామూలుగా మనం టెంపుల్కి ఎలా వెళ్తామండి హరిత, ఎందుకు వెళ్తామండి హరిత గారు? జనరల్గా అక్కడికి వెళ్ళేసి మన విష్ చెప్పుకోవడానికి మనం టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి మనం కావాల్సింది కోరుకోవడానికి అక్కడ ఏంటి మన థాట్ రిలీజ్ చేస్తుంటాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మన థాట్ను మనం రిలీజ్ చేసి మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ముందుగానే అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే మనం అచీవ్ అయినట్టుగా చూసినప్పుడు మనకేమవుతుందంటే సెల్ఫ్ బిలీవ్ అనేది పెరుగుతుంది, మనపైన మనకు నమ్మకం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనపైన మనకు నమ్మకం వస్తుందో మనం ఈజీగా ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాం. దీనివల్ల మనం రిజల్ట్స్ని ఫాస్ట్గా అచీవ్ చేస్తాం. అంటే ఇక్కడ చూస్తే హరిత గారు, త్రికరణ శుద్ధి అనేది ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉండాల్సింది ఏంటంటే త్రికరణ శుద్ధి అని చెప్తాం. అంటే మనసులో మనకు ఏదైతే కావాలో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చూడగలగాలి. మనం ఏదైతే మాట్లాడతామో అది కాన్ఫిడెన్స్గా మాట్లాడగలగాలి. ఇంకొకటి, యాక్షన్ ఎప్పుడు కూడా దాని వైపే ఉండాలి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మాట్లాడాలి. అటువైపే మన అడుగులు వేస్తే మనం డెఫినెట్గా మనం అనుకున్నటువంటి గోల్స్ మనం అచీవ్ అవుతామండి హరిత గారు. అంటే దీనికి ఏమన్నా శాస్త్రీయత ఉందా అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి? ఎస్, మంచి ప్రశ్న అండి. ఉందండి, లా ఆఫ్ అట్రాక్షన్కి ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అంటే, ఇదివరకు మీరు చూడండి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే ఒక బుక్ను ఒక ఆథర్ రాశారండి. ఓకే, అయితే ఆ బుక్లో ఏమని చూపించాడంటే, మనం ఒకవేళ ఒక పర్సన్ రిచ్ పర్సన్ కావాలని అనుకుంటే ముందు రిచ్గా అయినట్టుగా ఆలోచించమని చెప్పాడు. అయితే కొందరిని టెస్ట్ కూడా చేశారు. అసలు మనీ సంపాదించిన ఆలోచన కల వాళ్ళ యొక్క యాక్షన్, అదేవిధంగా మనీని ఎలాంటి థాట్స్ లేకుండా ఓకే కేవలం యాక్షన్సే దిగుతున్నటువంటి వాళ్ళని చూస్తే, ఎవరైతే ఆలోచనలు సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళది యాక్షన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ లోపల ఏమైతుంది చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అంటే మన నియమం అండి. సో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా. ఇప్పుడు సపోజ్ మనీ కావాలని కోరుకుంటున్నారు అందరు, ప్రతి మనిషికి ఏంటంటే అవసరం, ధనం మూలం ఇదం జగత్ అంటారు. సో అక్కడ చూడండి, కొంతమంది ఏంటంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు మనీ పైన, శ్రద్ధ లేనప్పుడు అది రాదండి వాళ్ళ జీవితంలోకి. అంటే ఏదైనా కావాలంటే దాని మీద కోరిక ఉండాలి, ఒక దృఢ సంకల్పం ఉండాలి, అంతేనా? ఎస్ మేడం, ఉంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా మనం ఆకర్షించుకోవచ్చు. ఒకవేళ అది లేదనుకోండి, అసలు ఆలోచన లేదు, అందుకు నేను ఇక్కడ స్టూడియోకి రావాలనే ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. నాకు స్టూడియోకి రావాలనే ఆలోచన రాకపోతే నేను వచ్చేవాన్నా? అంటే ఒక యాక్షన్ స్టెప్ జరగడానికంటే ముందు థాట్ అనేది ఉంటుంది. ఆ థాట్ యొక్క బలం ఎంత ఎక్కువ ఉంటే అంత యాక్టివ్ యాక్షన్ స్టెప్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎంత యాక్షన్ స్టెప్ పర్ఫెక్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అచీవ్ అవుతాయండి. ఒక మనిషిని మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉందా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఉంది మేడం. అయితే దీనికి గురించి నేను చెప్పాలంటే, ఒక రోజుకు ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 వరకు ఆలోచనలు వస్తాయండి హరిత గారు. సో ఆలోచనల సంఖ్య తగ్గుతున్న కొద్దీ మనిషి యొక్క మానసిక పరిపక్వత అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక ఋషికి ఒక మానసిక పరిపక్వత లేని వ్యక్తికి మానసిక తేడా ఏంటంటే వారి మనసే అండి. వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన తగ్గుతున్న కొద్దీ పర్ఫెక్షన్ అనేది పెరుగుతుంటుంది. సో ఎప్పుడైతే పర్ఫెక్షన్ పెరుగుతుందో యాక్షన్ స్టెప్లో కూడా ఉంటుంది, అది చూపించబడుతుంది. సో ఫాస్ట్గా రాణించగలుగుతారు ఏ రంగమైనా అండి, కేవలం ఇదే కదండి. ఏ చూడండి, స్టూడెంట్ కనుక మనసు కనుక తన ఆదిలో ఉంటే తన ఎక్సలెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదే సినీ రంగమైనా లేదా క్రీడా రంగమైనా ఎందులో అయినా సరే తన మనసును తన ఆదిలో ఉంచుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారండి హరిత గారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంతగా చెప్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అయితే నేను ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా లైఫ్లో నేను ఏమనుకున్నానంటే, ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ రావాలని నేను ఆలోచన చేశాను. సో ఎప్పుడైతే నేను చేశానో నా క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ అనేది రావడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఇంకా లైఫ్ బాగుంటుంది అనుకునేసి నేను ఇంకా థాట్ రిలీజ్ చేశాను. సో వేరే కంట్రీలో నాకు మళ్ళీ అక్కడ వెళ్ళడం జరిగింది. సో నేను ఆ లాక్డౌన్ టైంలో నేను ఏమనుకున్నానంటే, ఈ సబ్జెక్ట్ను అందరికీ రీచ్ అవ్వాలి. అందరికీ రీచ్ అవ్వాలంటే నేను ఏమి చేయాలని ఆలోచించాను. తర్వాత ఇలా మనం ఈ ముందు కలవడం జరిగింది. సో దీనికంటే ఎక్కువ విషయాలు నేను ఏం చేస్తున్నాను అంటే, ఎక్కువ మెంబర్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా 1 ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వెబినార్కి ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ఫ్రీ అండి. ఆ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో మరిన్ని విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ మీద వారు తెలుసుకోగలుగుతారని హరిత గారు. ఎలాంటి విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ని అట్రాక్ట్ చేయగలవు? ఎస్, ఎలాంటి విషయాలు వచ్చాయి? 4 ఏరియాస్. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఏమి ఉండాలండి హరిత గారు? హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ అండ్ కెరియర్. ఓకే, ఇవన్నీ ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఉంటాడు. అన్నిటికన్నా ముందు
డబ్బు కూడా కావాలి. ధనం మూలం ఇదని జగత్ అంటారు కదా. సరే, థ్యాంక్ యూ సో మచ్. సో మనీని మనం ఆకర్షించుకోవాలంటే చూడండి, మనీకి రిచ్, ఇక్కడ నేను ఏమంటానంటే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉండాలండి. రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్టే ఉంటుంది. అంటే సింపుల్ అండి, ఒకవేళ పూర్ మైండ్ సెట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు అంటే నిజంగా అతను పూర్గా అయిపోతాడు. మీరు అనొచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్ అంటే, ఖర్చు తగ్గించుకోవాలని చూసేవాడు పూర్ మైండ్ సెట్ అండి. ఖర్చు తగ్గించుకో, ఇక్కడ మన సబ్జెక్ట్ ఇలా ఉంటుందండి, ఖర్చు తగ్గించుకోమని చెప్పదండి, సంపదను పెంచుకోమని చెప్తారు. సో అలాంటప్పుడు చూడండి ఏమో ఏం డిఫరెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. అతను రిచ్గా ఆలోచిస్తున్నాడు. కొంత చాలామంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించు పొదుపు అని చెప్పేసి, లేకపోతే ఖర్చు ఇంకా ఖర్చు తగ్గించుకోవాలి. ఫోకస్ ఎలా ఉంది? ఖర్చుపైనే ఉంది ఫోకస్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అందరికీ మంచి మంచి రిజల్ట్స్ కావాలని కోరుకుంటారు. అయితే కోరుకున్నప్పుడు వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉందో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారండి హరిత గారు, దేనిపై ఉండాలి ఫోకస్? స్టడీస్ పైన. సేమ్ లైక్ దట్, బిజినెస్ పర్సన్ కనుక ఫోకస్ మొత్తం తన యొక్క మనీ అండ్ బిజినెస్ గ్రోత్ పైన ఉంచగలిగితే డెఫినెట్గా వస్తుంది. ఇంకోటి, కొంతమంది అడుగుతారు సార్ అప్పులు ఎక్కువ అయిపోయినాయి అంటారు. జనరల్గా మనకు వచ్చేది అదే కదండి హరిత గారు, చాలామంది అడిగేది అప్పులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి. వాళ్ళ ఫోకస్ మొత్తం అప్పులపైన డెబ్ట్స్ పైన ఉంటే ఏం పెరుగుతుంది మన సబ్జెక్ట్ ప్రకారం? అవే వస్తాయి. దాని ప్లేస్లో ఫోకస్ ఆన్ మనీ ఎర్నింగ్, నేను ఏ విధంగా ఎన్ని చేస్తే బాగుంటుంది, ఆ విధంగా కనుక మైండ్ను షిఫ్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనీ అనేది సంపాది. సింపుల్ అండి హరిత గారు. ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉండి డిప్రెషన్లో ఉంటే వాళ్ళను పాజిటివ్ మైండ్లోకి, మన ప్రపంచంలోకి తీసుకురాగలరా? ఎస్ డెఫినెట్లీ మేడం, ఇది ప్రూవ్ కూడా అయింది. కావాల్సితే మన ఈ ఎపిసోడ్ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది, సో మరి చూసుకోవచ్చు. అంటే వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అండి. అంతందుకు మనం ఎవరైనా సరే ఇప్పుడు చూస్తే, ఒక మామూలుగా మీరు ఇప్పుడు చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. అతను మామూలుగా ప్లాట్ఫామ్లో టీ అమ్మిన స్టోరీ కూడా మనకు తెలిసి అందరికీ తెలిసింది. ఇప్పుడు భారతదేశానికి మూడవ ప్రధానిగా అయ్యాడు. ఎలా పాసిబిలిటీ అయిందండి హరిత గారు చెప్పండి? తన మీద తనకు నమ్మకం, ఏదైనా సరే సాధిస్తానని అఖండమైన విశ్వాసం తనకు ఉంది కాబట్టి రాణించగా. అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉంది, దానికి తగ్గట్టు యాక్షన్ స్టెప్స్ కూడా తను చేశాడు. అంటే ఆలోచించాడు, అదే దాన్ని మాట్లాడాడు, అదేవిధంగా చేయాడు. అంటే నేను ఒకటే చూడండి, అబ్దుల్ కలాం గారైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా పాసిబిలిటీ అయిపోయినా ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ అవుతుందండి హరిత గారు. కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్ అనేది అవసరం. ఆ ట్రైనింగ్ అనేది మన క్లాస్లో ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు, ఏంటిది? అందులో మీ పేరు విశ్వం విజయ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే మనం ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తామండి. అయితే రెండు ఉంటాయండి, ఒకటి థీరీ, రెండోది ప్రాక్టికల్. థీరీకి ప్రాక్టికల్ తేడా అంటే, మీకు ఒక సైకిల్ గురించి సైకిల్ నేర్చుకోవాలని మీరు అనుకున్నారండి హరిత గారు, ఓకే, కొన్ని పుస్తకాలు ఇచ్చారు, చదువుతూ ఉన్నారు, సైకిల్ తొక్కడం మీకు వస్తుందా? బుక్లో చదివితే రాదు కదా, ప్రాక్టికల్గా చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని మీరు అనుకున్నారు, స్విమ్మింగ్ బుక్స్ 100 పుస్తకాలు మీకు ఇచ్చానండి హరిత గారు. దానివల్ల కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి కానీ ప్రాక్టికల్గా కాంది అది మనకు రాదు. సేమ్ లైక్ దట్, మన ప్రాక్టికల్ క్లాసెస్ ఏంటి అంటే వాళ్ళకి ఏంటి అసలు మనీ సంపాదించాలంటే ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, వాళ్ళ యొక్క ఆర అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు అది. సో దాన్ని ఎట్లా మనం విస్తరించుకోవాలి, ఎట్లా మనకు కావాల్సిన దాన్ని మనం ఎలా ఆకర్షించుకోవాలి, ప్రాక్టికల్గా చేసి చూపించడం ఉంటుంది, ప్లస్ లైవ్లో ఉంటుంది అంతా కూడా. సో మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు? ఎస్, క్లాసెస్ కండక్ట్. ఒక మనిషిని మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉంది, అంతేనా? అది పాజిటివ్ థింకింగ్లోకి తీసుకురావడానికి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్లో క్లాసెస్కి వెళ్ళాలి, క్లాసెస్లో నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ ప్రెస్ కొలవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. విషయం ఏమంటే గురు గారు, నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. ఏం మన క్లాసు, ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు గారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్టు దొరకదు సార్. నేను చూశాను ఒక చిన్న క్లాసు, జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి. నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు, దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఇది ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం, మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు.
మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ.